నమస్కారం. సూపర్ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు ఎల్ఎం రెడ్డి. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్ బస్టాండ్లో ఓ వ్యక్తి దుర్మరణం, కాలు జారి బస్ కింద పడి మృతి. మహబూబాబాద్ జిల్లాలో దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు షాక్ ఇచ్చిన ఎర్రమంజిల్ కోర్ట్. వివరాల్లోకి వెళితే, యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తుంగబాలు వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యం జరుగుతోందని వైటీడీఏ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో సింగరేణి సంస్థ చేపడుతున్న కాకతీయ రెండవ ఓపెన్ కాస్ట్ గనిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓపెన్ కాస్ట్ గని కింద భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలంటూ భూపాలపల్లి మండలం బాలాజీనగర్ ఆకుదారివాడ జంగేడు గ్రామస్తులు సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జీఎం కొండయ్యను నిర్బంధించి ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు జీఎం కార్యాలయం నుండి వెళ్లమని రైతులు తెలుపుతున్నారు. రైతుల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. గత 3 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. గ్రామస్తులకు చెందిన ఇళ్లను జేసీబీతో కూల్చివేయడంతో అధికారులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగించారు. ఈ క్రమంలో రైతులు ఏకంగా పని జరిగే ప్రాంతంలో నిరసనకు దిగారు. చివరకు జీఎం కార్యాలయంలో జీఎంను నిర్బంధించి నిరసనకు దిగారు. ధర్నాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, రైతులు ఎన్నో సంవత్సరాల నుండి ఈ భూమిని నమ్ముకొని ఉన్నారని, ఓపెన్ కాస్ట్ వల్ల కాలుష్యం దెబ్బతిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అధికారులు భూమిని తీసుకునే ముందు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేపడుతున్నారని, 2013 భూ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఓఆర్ ప్యాకేజీతో పాటు సంస్థలో ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే ఓపెన్ కాస్ట్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు, సింగరేణి అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడి నుండి వెళ్లమని తెలిపారు. దాదాపు 3 రోజుల నుంచి ఇక్కడ సింగరేణి ల్యాండ్ యాక్విజిషన్ మరి చేసే సందర్భంలో చాలామంది ఇళ్ళు, మరి వ్యవసాయ భూములు ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది కట్టుకున్నటువంటి ఇళ్లను అధికారులు కూల్చేయాలనేటువంటిది ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజలు ఒకటే కోరుతా ఉన్నాం, 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూసేకరణ చేయమని ప్రజలు కోరుతున్నారు. అట్లా చేయకుండా మా ఇష్టం వచ్చినట్టు 1, 2, 3 రోజులు చేస్తాం మేము, అవన్నీ కూడా R&R ప్యాకేజ్ ఇవ్వము, పరిహారం ఇవ్వము, ఇక్కడ మా ఇష్టానుసారంగా చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వివరించే తీరును ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు, గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందరూ కూడా పేదవాళ్ళు. ఏదో చెయ్యి రోజు కూలి చేసుకునేటువంటి వాళ్ళు ఏదో కట్టుకున్నారు, దాన్ని ఇల్లు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణంలో ఈరోజు నగర మున్సిపాలిటీలో మీరు చూడండి, పర్మిషన్కి ఎంతమంది ఉన్నది దీని లిస్ట్ దీన్ని, అందరూ కూడా వితౌట్ పర్మిషన్ కట్టుకుంటున్నారు. ఉన్నోనికో రూలు, పేదోనికో రూలు అన్నట్టు పద్ధతిలో కాదు. జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా రెవెన్యూ అధికారి యంత్రాంగం మొత్తం కూడా ఈ విషయంలో ఒకసారి పునరాలోచించి వాళ్ళ యొక్క భూములు తీసుకుంటే ఏ రకంగా పరిహారం ఇస్తాం, ఇంత R&R ప్యాకేజ్ ఇస్తే ఇవన్నీ కూడా ఇవ్వమని కోరుతున్నారు. అది ఇవ్వకుండా మా దగ్గర అధికారం ఉంది, మాకు పోలీసుల సహకారం ఉంది అని మేము జబర్దస్త్ చేసి భూములు తీసుకొని వాళ్ళు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తామని అంటే మాత్రం ఇది చూస్తూ ఊరుకునే సమస్య లేదు.
ఈ విషయాన్ని సామరస్యపరంగా అధికారులు పరిష్కరిస్తారా, లేదు ఇట్లనే దీన్ని జటిలం చేస్తారా, అది వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కూడా ఇక్కడ మేము కదిలే సమస్య లేదు. ఏటీకే ఓసీలు ప్రాజెక్టు అనేది మనము ఇక్కడ సింగరేణి కాలనీలో భూపాలపల్లిలో నడుస్తూ ఉంది. దానికి మట్టి తీసే కార్యక్రమం అంటే ఓవర్బర్డెన్ రిమూవల్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ మధ్య 3 రోజుల కింద మన జిల్లా కలెక్టర్ గారు ఆయన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆయన ఇల్లీగల్ క్వార్టర్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయని ఆయన పాయింట్అవుట్ చేసేసి ఆయన కొన్ని ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ప్రజలు అడ్డుకొని అది ఆపాలని అన్నారు. ఇక ముందు మేము కట్టము, ఇవైతే ఇవే మేము ఇక ముందు కట్టము, మాది ఈ కూల్చివేత కార్యక్రమం ఆపమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే కలెక్టర్ గారి దగ్గర కూడా కలవడానికి వెళ్ళారు. గత 2 రోజుల నుంచి కలెక్టర్ అందుబాటులో ఉండకపోవడం వల్ల కలెక్టర్ను వాళ్ళు కూడా కలవలేకపోతున్నారు. మేము కూడా కలెక్టర్తో ఇంకా విపులంగా దాని గురించి చర్చించలేదు. కాబట్టి కలెక్టర్తో కలెక్టర్ గారితో మాట్లాడి, ఆర్డర్ కలెక్టర్ గారి నుంచి వచ్చింది కాబట్టి కలెక్టర్ గారితో మాట్లాడి ఆయన కలెక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నట్టు తెలిసింది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు ఈ సమస్య పరిష్కారం చేసుకుందామని ఇక్కడ ప్రతినిధులకు ఇక్కడ వచ్చిన ప్రజానీకానికి చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మనం పరిష్కారం చేసుకుంటే మనము సింగరేణి కాలేజీలో మైన్స్ నడుస్తున్నాయి, మనము బొగ్గు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అది అందరికీ తెలిసిన విషయం. అది బొగ్గు తీస్తేనే మనకు రేపు పొద్దున కరెంట్ అనేది వస్తుంది. మనకు బొగ్గు కనుక రాకపోతే కరెంటు మనకు తక్కువ అయ్యే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి. సో మనము పని చేసుకుంటూ మనము దాన్ని సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారము చేసుకోవాలని నేను అందరినీ మీడియా తరఫున కోరుతున్నాను. ఈ పరిహారాన్ని కానీ లేకపోతే మన రీహాబిలిటేషన్కు సంబంధించి కానీ అది ఖచ్చితంగా చట్ట ప్రకారము ప్రజలకు అనుగుణంగా చేయడము జరుగుతుంది ఏదున్నా కూడా. సో కాబట్టి అందరూ సహకరించి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటికైతే మేము ఈ R&R ప్యాకేజ్ రీహాబిలిటేషన్ కానివ్వండి, లేకపోతే తర్వాత ఈ మన నష్టపరిహారం కానివ్వండి, ఇవి మేము మొదలుపెట్టి చేస్తున్నాము, జరుగుతూ ఉంది వర్క్, దానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. సో ఇంకా ఏమైనా మనం మేము క్లారిఫికేషన్స్ తీసుకోదాల్సి అంటే తప్పకుండా మేము వాళ్ళు చెప్పినట్టుగా మేము పై లెవెల్ నుంచి వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే మేము అన్ని నిర్ణయాలు మేము తీసుకోలేము కాబట్టి డైరెక్టర్ లెవెల్లో మాట్లాడి తగిన ఫ్యూచర్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలి. వివిధ ప్రాంతాల నుండి వరంగల్ నగరానికి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిపై విజిలెన్స్ మైనింగ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. వరంగల్ అర్బన్ జిల్లాలో రహదారులపై అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 23 ట్రాక్టర్లను విజిలెన్స్ మైనింగ్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. వాహనాలను సుబేదార్ పోలీస్ స్టేషన్లకు తరలించి ఆర్డీఏ అధికారులకు అప్పగించారు. ఇందులో ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చిన సబ్సిడీ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. కరీంనగర్ బస్టాండ్లో బోధన్ డిపో నుండి వరంగల్ వస్తున్న బస్సు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఆత్మకూరుకు చెందిన శ్రీనివాసుగా గుర్తించారు. ఇతను బస్సు ఎక్కబోతూ కాలు జారి బస్సు కింద పడి మృతి చెందాడని ప్రయాణికులు తెలుపుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పవిత్రమయమై విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య కాల సర్పదోష శాంతి యాగాన్ని నిర్వహించారు. అనంతరం భద్రకాళి ప్రధాన అర్చకులు శేషు మాట్లాడుతూ, జన్మకూడలిలో రాహు కేతువుల మధ్య గ్రహాలు ఉండడమే కాలసర్ప యోగమని, ఎవరైతే గత జన్మలో చేసిన సర్పవధ వల్ల పడే కష్టాల నుంచి విముక్తి పొందే విధంగా భద్రకాళి దేవస్థానంలో కాలసర్పదోష శాంతి నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ యాగంలో పాల్గొన్న భక్తులు ఈ పూజ చేయడం ద్వారా గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోయి ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారని తెలిపారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు తమకు భద్రకాళి దేవస్థానంలో నిర్వహించిన పూజలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాహుకేతువుల మధ్య గ్రహాలు ఉండడాన్ని కాలసర్పయోగం అంటారు. గత జన్మలో చేసిన సర్పవధ వల్ల ఈ కాలసర్పయోగం అనేది కలుగుతుంది అని శాస్త్రాలు చెప్పాయి. మరి ఈ యోగం నుంచి ఈ కాలసర్పయోగం వల్ల కలిగే దుష్పరిణామాల నుండి ఉపశమనం ఎట్లా పొందాలి అంటే తాంతి ఔషధం దానై. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నవంబర్ 6న ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. కాగా వారిపై పోలీసులు లాఠీఛార్జ్ జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో భాగంగా అసువులు బాసిన దర్శనాల భారతకకు నివాళులర్పిస్తూ భూపాలపల్లి హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వద్దకు కాగడాలు కొవ్వొత్తులతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ఉద్యమ సైన్యంగా ముందుకు పోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాలా మాదిగలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు. రానున్న రోజుల్లో అందరూ ఒకటై ఏబీసీ వర్గీకరణ సాధించి భారతకకు అసలైన నివాళి అర్పించి మాలమాదిగలు అంటే ఏమిటో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల వలన భూపాలపల్లి, ఘనపురం, రేగొండ, చిట్యాల మండలాల్లో వరి, మిర్చి, పత్తి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. వరి పంటకు దోమకాటు ద్వారా 100 ఎకరాల పంట పాడైపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి కురిసిన వర్షం వలన ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. గతంలో వైరస్ సోకి దోమకాటుతో పంట దిగుబడి రాక వేలలో పెట్టుబడి పెట్టి రైతన్నలు పలు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి సాగుకు వర్షాకాలం ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షాలకు వరి పైర్లు నేలవాలిపోయాయి. వర్షాలు ఎక్కువగా రావడంతో వరి పంటకు నత్రజని ఎక్కువగా అంది, బాగా ఎత్తుకు పెరిగాయి. ప్రస్తుతం వరి కోసే దశలో భారీ వర్షం పడడంతో వరి నేలపై వరిగి సగం పంట కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. నా పేరు బుర్రసమ్మయ్య, మాది కర్కపల్లి. నేను ఒక 4 ఎకరాలు టెంటెన్లు పెట్టాను. 15 రోజులు సొసైటీలో పోసి, చెల్పూర్ సొసైటీలో పోసి 15 రోజులు అవుతుంది. ఏ వాళ్ళు బారదాని అంటే మ్యాచర్ అంటారు. ఏ మ్యాచర్ వచ్చిన వాళ్ళకే బారదాని ఇస్తాం, లేకుండా లేదని బారదాని ఇచ్చిన తాగాలో పోలేదు వాళ్ళు ఇంతవరకు. ప్లస్ మరి అమ్మాలలో కూడా రేట్లు పెరగాలని వాళ్ళు కూడా కాంటాలకు వస్తలేరు. ఇచ్చిన బారదాని కూడా కాంటాలకు వాళ్ళు వస్తలేరు. ఈ సొసైటీ వాళ్ళు కూడా వాళ్ళని ఏమని లేకపోతున్నారు. మేమేం చేయాలనేది వాళ్ళు తీసుకుంటారు.
దీన్ని ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి గారు కొంచెం మా రైతుల మీద దయ ఉంచి ఈ తడిసిన ధాన్యాన్ని రాత్రి అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వరంగల్ రూరల్ జిల్లా టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం తండ్రి స్వతంత్ర సమర యోధులు వెంకటమల్లు మృతి చెందారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వెంకటమల్లు మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విషయం తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు మల్లేశంను ఫోను ద్వారా పరామర్శించారు. మలేరియా దోమల బారి నుంచి ప్రజలను కాపాడాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన దోమ తెరలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా కోరారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బాలాజీపేట గ్రామంలో దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 74 మలేరియా గ్రామాలను గుర్తించి 19,000 దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి దోమతెరను మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చూపించుకోవాలన్నారు. వైద్య అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కనకయ్య, జిల్లా వైద్యాధికారి శ్రీరామ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తీసుకోవాలి, కేర్ తీసుకుంటేనే మంచి ఆరోగ్యం అవుతుంది. అంటే అది ఇది కష్టం, ఇది ఎందుకు వాడాలి, అది ఇలాగా చెప్తే అలాంటి ఏజెన్సీ ఏరియాస్లో చాలా దోమలు సమస్య ఉన్నాయి. ఇక్కడ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో 16 మలేరియా కేసెస్, 30 డెంగ్యూ కేసెస్, 50 పైనే ఫైలేరియా కేసెస్ ఉన్నాయి. కానీ అది యూజ్ చేస్తే ఖచ్చితంగా అది తగ్గిపోతుంది. కాబట్టి చిన్నపిల్లలకి, వృద్ధాపు ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఒక కెమికల్ కూడా ఉంది, వెంటనే చనిపోతాయి. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అది వియత్నాం వేరే కంట్రీ నుంచి వచ్చాయి, ఇక్కడ ఇండియా నుంచి కాదు. ఇది వియత్నాం వేరే కంట్రీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సప్లై చేసింది. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్కి దాదాపు 20,000 సప్లై అయింది. కాబట్టి నా రిక్వెస్ట్, మీరు ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి, ఈ ఆరోగ్యం మంచిగా ఉండాలి. తర్వాత ప్రతి ఇల్లుకి ఒక టాయిలెట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో చూస్తే చాలా తక్కువ మందికి ఇల్లులో టాయిలెట్స్ ఉన్నాయి. కానీ ఇది కూడా ఇప్పుడు చాలా అవసరం. టాయిలెట్స్ బయటకి వెళ్తే మీరు చాలామందికి రకరకాల జబ్బు ఉన్నాయి. అది బయటకి వెళ్తే మీరు పశువులు, మీరే కూడా బయట వెళ్తున్న చప్పలతో సహా అది కిటాను బ్యాక్టీరియా లోపల ఇంటికి వస్తాయి. ఆ ఇంపార్టెంట్, ప్రతి హౌస్కి ఒక టాయిలెట్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంతకుముందు నేను వచ్చే అప్పుడు ఒక విలేజ్ బయారంలో, నామల్పాడు విలేజ్లో నేను ఫస్ట్ అక్టోబర్ మంత్లో వచ్చినప్పుడు మొత్తం ఊర్లో వాటర్ కంటామినేషన్ లో చాలామందికి ఆరోగ్యం పడిపోయింది. అప్పుడు 1-2% కి డెత్ కూడా అయింది అప్పుడు. సో అలాంటి కేసెస్లో వాటర్ కంటామినేషన్ లేకుండా ఉండాలి. తర్వాత టాయిలెట్స్ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఇప్పుడు నేను 100% ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఉంటే, నేను లాటరీ సిస్టమ్ ద్వారా ఏజెన్సీ ఏరియాలో కనీసం 3 స్మార్ట్ ఫోన్ ఏర్పాటు చేస్తాను. అది అంటే ఒక గ్రామ పంచాయత్కి, అది బాలాజీపేటలో దాదాపు 90% అయిపోయింది, ఇంకా 10 టాయిలెట్స్ పెండింగ్ ఉంది. ఆ 10 కూడా చేస్తే అందరూ ప్రజలకి ఒక కూపన్ ఏర్పాటు చేసి ఆ పేరులో లాటరీ సిస్టమ్ ద్వారా 3 నేను స్మార్ట్ ఫోన్ ఏర్పాటు చేస్తాను ఏజెన్సీ మండల్లో. కానీ ప్లేన్ మండల్లో ఒకరికి మాత్రమే ఇస్తాము. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు
కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా ఆరోగ్యంగా అదేవిధంగా విద్యాపరంగా పెద్ద ఎత్తున ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. మరి వారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నట్లయితే ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్నింటి కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి ఉండే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకుని గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి పేదరిక నిర్మూలనతో పాటు వారి ఆరోగ్యంతో పాటు అన్ని విధాలుగా చూసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరినీ కూడా విద్యాపరమైనటువంటి గొప్ప రెసిడెంటల్ స్కూల్స్ కూడా పెట్టి వాటితో పాటు ఆరోగ్యాన్ని కూడా చూసే విధంగా అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని మెరుగుపరిచే విధంగా వారు ప్రయత్నం చేయటం. దాంట్లో భాగంగా ఏదైతే గిరిజన గ్రామాల్లో మరి స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రతతో పాటు శానిటేషన్ కూడా చూసే విధంగా గ్రామం ఉన్నటువంటి గ్రామ సిబ్బందితో పాటు అదేవిధంగా ఆశా వర్కర్లు అదేవిధంగా ఏఎన్ఎంలు కూడా తీసుకొని మరి పరిశుభ్రంగా ఉంటేనే ఈ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన డెంగ్యూ మలేరియా చికెన్ గుడి ఇలాంటి వ్యాధులు రాకుండా నివారించే విధంగా ఈ దోమతెరలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా మరి గ్రామీణ ప్రాంత గ్రామీణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక చక్కటి విధానంతో మరి పంపించడం దీనందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏదైతే ఆరోగ్యం ఇప్పుడే చైర్మన్ గారు కూడా ఒక మాట చెప్పారు, ధనవంతులు అంటే ఆరోగ్యంగా ఉండడం ధనవంతులుగా ఉండటం అనేది ఒక గొప్ప ఆలోచన. ఇలాంటివన్నీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చక్కటి సూచన ఇచ్చి పరిశుభ్రంగా ఉండాలి. ప్రాంతాలు ఇంటి చుట్టూ ఉన్నటువంటి మురుగునీరుని తొలగించి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది కూడా మరి పరిశుభ్రంగా ఉండే విధంగా శానిటేషన్ చక్కగా మరి మెయింటైన్ చేస్తేనే గ్రామంలో రోగాలు రాకుండా రోగాలు నివారించే విధంగా ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టారు దాన్ని 100% చేసే విధంగా ఇప్పటి సినీ నిర్మాత బండ్ల గణేష్కు హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 6 నెలల జైలు శిక్షను విధించింది. జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్కు ఈ శిక్షను విధించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాకు వక్కంత వంశీ రచయితగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ తనకు చెల్లని చెక్కు ఇచ్చారంటూ వక్కంత వంశీ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తీర్పు అనంతరం బండ్ల గణేష్ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. కరీంనగర్ బస్టాండ్లో ఓ వ్యక్తి దుర్మరణం, కాలు జారి బస్ కింద పడి మృతి. మహబూబాబాద్ జిల్లాలో దోమతెరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతి మీనా. చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్కు షాక్ ఇచ్చిన ఎర్రమంజిల్ కోర్టు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం.